हलो वेलकम बैक टू अनिल चेगुरु वीडियो नंदु पदव तरगति चदुतुन्न विद्या संवत्सरं लो पदव तरगति चदुतुन्न बालिकलकु ओक सुवर्णमैनटुवंटि अवकाशं मन एंटियो ट्रस्ट द्वारा स्कॉलरशिप अनेदि अंदजेस्तुन्नारु। मरी दानिकि एवरु एलिजिबल आ टेस्ट पैटर्न एंटि मोदलैनटुवंटि विषयालन्नी तेलुसुकुंदां। मरी ఈ స్కాలర్షిప్ అప్లై చేయడానికి ntrtrust.org అని ఎంటర్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా కనిపిస్తుంది। మరి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకున్నట్లయితే సో ఓన్లీ ఫర్ గర్ల్స్ హూ ఆర్ అపియరింగ్ 10th స్టాండర్డ్ బోర్డ్ ఎగ్జామినేషన్ ఇన్ మార్చ్ ఆర్ ఏప్రిల్ 2022 ఫ్రమ్ అక్రాస్ ఇండియా। సో మరి ఇండియాలో ఎవరైనా సరే 10th క్లాస్ పరీక్ష రాస్తున్నటువంటి బాలికలకు మాత్రమే ఈ అవకాశం। मरी टेस्ट पैटर्न अंत ऑब्जेक्टिव टाइप उ मैक्सिमम मार्क्स 100 उठाई सो ड्यूरेशन 2 hours उ सब्जेक्ट्स इंद्रो मैथ्स साइंस सोशल इंग्लिश करंट अफेयर्स जीके रीजनिंग ऑफ 10th स्टैंडर्ड मन को सिलेबस अने मरी एग्जामिनेशन वेन्यू मात्रम एनटीआर जूनियर कॉलेज फॉर गर्ल्स चिलकूरु बालाजी टेंपल रोड हिमायत नगर विलेज महीनाबाद मंडल आरआर रंगारेड्डी डिस्ट्रिक्ट तेलंगाना लो वेन्यू अने मैं एग्जामिनेशन डेट डिसेंबर 12th उदय 10 నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది। మరి ఎగ్జామ్ కోసం మనం తీసుకెళ్ళవలసినటువంటి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ రైటింగ్ ప్యాడ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ విచ్ వాస్ ఇష్యూడ్ బై ద స్కూల్ అథారిటీస్ సో మాస్క్ శానిటైజర్ కంపల్సరీ। సో మరి ఎలా అప్లై చేయాలి మనం ఈ పరీక్షకు అనే ఈ స్కాలర్షిప్ కు ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటిది కూడా మనం ఇక్కడ ఈ సైట్ లోనే ఉంది। మరి ఎవరైతే ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ నందు వచ్చినటువంటి టాప్ 25 మెంబర్స్ కు స్కాలర్షిప్ అనేది వర్తిస్తుంది। మొదటి టాప్ 10 మెంబర్స్ కు 2 ఇయర్స్ కు ఎవరీ మంత్ 5000 రూపాయస్ స్కాలర్షిప్ అమౌంట్ అనేది ప్రెజెంట్ చేయడం జరుగుతుంది। सो टोटल 1,20,000 रूपी स्कॉलरशिप अमौंट उ मरी नेक्स्ट रिमेनिंग 15 मेंबर्स को पर मंथ 3,000 रूपी 2 years अंदजे पड़ती। सो ई विधा पेदरक उ मंची विज्ञान ज्ञानवंत बालिकल की सुवर्ण अवकाशला मन को एनटीआर ट्रस्ट तरफ अंदजे मरी इकड़ मन दी फिल चुनाव अप्लीकेशन मन की सैटे డౌన్లో ఉంది। సో మన ఈ ఎలా ఫిల్ అప్ చేయాలి అనేటువంటి అంశాన్ని ఒకసారి చూద్దాం। సో మొదట స్టూడెంట్ డీటెయిల్స్ అన్న చోట మనకు విద్యార్థికి సంబంధించినటువంటి పేరును ఇవ్వడం జరుగుతుంది। మరి అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ అన్న చోట విద్యార్థికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ను ఇవ్వడం జరుగుతుంది। నేమ్ ఆఫ్ ద స్కూల్ విద్యార్థి చదువుతున్నటువంటి పాఠశాల పేరును మనము క్యాపిటల్ లెటర్స్ లో చక్కగా టైప్ చేయాల్సిన అవసరం ఉంది। స్కూల్ అడ్రస్ దగ్గర పాఠశాలకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్డ్ అడ్రస్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట। పాఠశాల పేరు తర్వాత ఆ లొకేషన్ విలేజ్ వీలైతే స్ట్రీట్ మండల్ డిస్ట్రిక్ట్ విత్ పిన్ కోడ్ అనేటివి మనం ఇక్కడ స్కూల్ అడ్రస్ గా ఇవ్వడం జరుగుతుంది। దీని తర్వాత స్టేట్ అనేది ఏపీ స్టేట్ మనం సెలెక్ట్ చేసుకుంటాం। సో ఎవరైతే విద్యార్థులు ఏ స్టేట్ ఎందుకంటే అక్రాస్ ఇండియా అన్నారు కాబట్టి ఎవరైనా సరే వారి వారి స్టేట్ ను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు। మరి తర్వాత నేమ్ ఆఫ్ ద ఫాదర్ విద్యార్థికి సంబంధించినటువంటి తండ్రి పేరు ఫాదర్ ఆక్యుపేషన్ విద్యార్థికి సంబంధించిన తండ్రి యొక్క వృత్తి అదే విధంగా నేమ్ ఆఫ్ ద మదర్ అంటే విద్యార్థి తల్లి పేరు మదర్ యొక్క ఆక్యుపేషన్ ఉత్తర ప్రతిత్రాలు మొదలైనటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం కోసం మొబైల్ నంబర్ సో కంపల్సరీగా ఇక్కడ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి సో ఈ రెండింటిని మనము కంపల్సరీగా మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడిని ఇవ్వవలసి ఉంటుంది। సో వీటి ద్వారానే మనకు హాల్ టికెట్ మొదలైనటువంటి విషయాలు ఇక్కడ వీటి ద్వారా వీటి సహాయం చేత మనకు అందజేయబడతాయి। తర్వాత అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ मन के उत्तर प्रत्युतरा जरपा की यह अड्रस मन यूजो अड्रस मन इक चक्कर टाइप चाहा अवसर उ सो मोबाइल नंबर ईमेल आईडी अड्रस फॉर करेस्पॉन्डेंस कॉलम्स मन फिल अप चाहिए।
సో తక్కువ ఇన్ఫర్మేషన్తోనే మనము ఈ మొత్తం అప్లికేషన్ను చక్కగా ఫిలప్ చేసుకోవచ్చు. సో ఫిలప్ చేసుకున్న తర్వాత ఒకసారి టోటల్గా అప్లికేషన్ వివరాలన్నీ సరిచూసుకొని, సో ఎక్కడైనా ఈమెయిల్ ఐడి కానీ ఏవైనా తప్పు ఉన్నట్టయితే వాటిని తిరిగి రీటైప్ చక్కగా రీటైప్ చేసి అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అన్న చోట మనకు సంబంధించినటువంటి అడ్రస్ను టైప్ చేసి జస్ట్ రెడ్ కలర్లో ఉన్నటువంటి సెండ్ అనేటువంటి బటన్ను మనం క్లిక్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సో ఈ విధంగా మన అడ్రస్ అంతా కూడా చక్కగా ఇచ్చి విత్ పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత సెండ్ అనేటువంటి బటన్ క్లిక్ చేసిన వెంటనే మన అప్లికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పి మనకు ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. సో ఈ మెసేజ్ రావడంతోనే మన అప్లికేషన్ రిజిస్టర్ అయిందని, ఎలాంటి మనకు రిజిస్ట్రేషన్ నెంబరు రావు. సో ఈ విధంగా విద్యార్థులందరూ మీ అప్లికేషన్ ఫిలప్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.